హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ ప్రతి దేశంలో కరెన్సీ ఉంటుంది మరియు ఇతర కరెన్సీలకు సంబంధించిన దాని విలువ ఎప్పుడైనా మారుతూ ఉంటుంది దేశం యొక్క కరెన్సీ విలువ అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక వ్యవస్థ స్థితి దాని విదేశీ ఎక్స్చేంజ్ రిజర్వ్లు సరఫరా మరియు డిమాండ్ సెంట్రల్ బ్యాంక్ పాలసీలు మొదలైనవి స్థిరమైన మరియు బలమైన కరెన్సీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది ఇది కరెన్సీ ఫ్యూచర్స్ ద్వారా చేయవచ్చు స్ ఆర్థిక వ్యవస్థ శక్తి కారణంగా అస్ డాలర్ వంటి కరెన్సీ బలమైనదిగా పరిగణించబడుతుంది మరియు విశ్వసనీయ పెట్టుబడిదారులు దానిలో ఉన్నారు అందువల్ల ఇతర కరెన్సీకి వ్యతిరేకంగా మరియు డిమాండ్ మరియు సప్లై చట్టాల ప్రకారం పెట్టుబడిదారులు మరిన్ని డాలర్లను కలిగి ఉండాలని ఇష్టపడతారు డిమాండ్ ఎక్కువగా ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది దేశీయ మరియు అంతర్జాతీయ అంశాల కారణంగా మారుతూ ఉంటాయి ఉదాహరణకు అస్కు వ్యతిరేకంగా యూరోప్లో అధిక వృద్ధి యూరో కంటే డాలర్ను తక్కువగా చేస్తుంది కాబట్టి యూరో యొక్క ప్రతి యూనిట్ మరిన్ని డాలర్ పొందుతుంది ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ కూడా ఒక పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు డాలర్కు వ్యతిరేకంగా భారతీయ రూపాయలు బలహీనంగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ మార్కెట్లో డాలర్లను విక్రయించవచ్చు రూపాయలకు సంబంధించి పెరిగిన డాలర్ల సరఫరా వాటి ధరను తగ్గిస్తుంది కాబట్టి డాలర్ రూపాయలకు వ్యతిరేకంగా బలహీనంగా ఉంటుంది భారీ కరెన్సీ హెచ్చుతగ్గులు ఏదైనా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు ఉదాహరణకు రూపాయ అస్ డాలర్కు వ్యతిరేకంగా బలహీనం అయితే అది ఇంపోర్ట్స్ను ఖరీదైనదిగా చేస్తుంది మరియు ఎగుమతులు మరింత చవకగా చేస్తుంది ఇది ఇంపోర్టర్లను బాధిస్తుంది కానీ ఎగుమతిదారులకు ప్రయోజనం అందిస్తుంది భారతదేశం ఒక ప్రధాన ఆయిల్ ఇంపోర్టర్ కాబట్టి ఇది మరింత ఖరీదైన ఆయిల్ ఇంపోర్ట్స్కు దారితీస్తుంది మరియు డీజిల్ మరియు పెట్రోల్ వంటి ఇంధనాలలో ధర పెరుగుదలకు దారితీస్తుంది ఈ అధిక ఇంధన ధరలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే అవి రవాణా చేయవలసిన ప్రతి కమోడిటీని ప్రభావితం చేస్తాయి అయితే రూపాయలు అస్ డాలర్కు వ్యతిరేకంగా శక్తివంతం అయితే అది ఎగుమతులను మరింత ఖరీదైనదిగా చేస్తుంది అందువల్ల ఎగుమతిదారులు తక్కువ సంపాదిస్తారు ఇది సమాచార సాంకేతికత వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది ఈ హెచ్చుతగ్గులు కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎంచుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తాయి కరెన్సీ విలువలో మార్పులు దిగుమతిదారులు మరియు ఎగుమతిదారులను ప్రభావితం చేస్తాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పై రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో కరెన్సీ ఫ్యూచర్లు ప్రవేశపెట్టబడ్డాయి మరియు తరువాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఏసీ ఎంసీక్సెసెక్స్ మరియు యునైటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి ఇతర మార్పిడిలకు విస్తరించబడ్డాయి కరెన్సీ ఎంపికలు రెండు వేల పదిలో ప్రవేశపెట్టబడ్డాయి ఒక కరెన్సీ విలువ మరొకదానికి సంబంధించినది కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది కేవలం హెడ్జింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు అందులో చాలా వరకు స్పెక్యులేటర్స్ లెక్కకు వస్తారు ఇక్కడ గడువు తేదీ వరకు భవిష్యత్తుల కాంట్రాక్ట్స్ నిర్వహించడానికి వారికి ఆసక్తి ఉండదు ఆ స్థానాలు దానికి ముందు స్క్వేర్ ఆఫ్ చేయబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి